Hi friends, welcome back to my channel. A good time with Madhu. Iroju meeku oka veg recipe chikkudukaya curry chupistanandi. Daniki kavalsina padarthalu adi ela prepare chesukovalo meeku video lo chikkudukaya curry kavalsina padarthalu cheptanu chesukondi. Rendu ullipayalu peddavi cut chesi chinna mukkalaga pettukunnanu. Rendu minimichi pachimichi kuda vadachandi. Rendu lavangalu flavor kosam ivi dalchin chekka biryani puvvu antaru kadandi avi. చిన్న చిన్న చిక్కుడుకాయలు అండి ఇవి. ఇక్కడ దుబాయ్ సైడ్ పెరుమాళ్ స్టోర్స్ అని ఉంటుందండి, అక్కడ అన్ని పూజ సామాన్లు దొరుకుతాయి, అక్కడ దొరికాయండి. అక్కడివి ఇవి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, చిన్న టేబుల్ టీ స్పూన్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అండి, గరం మసాలా కొంచెం అండి. కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు తీసుకున్నాం కదండి అవి వేయండి. అవి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. అందులో సాల్ట్, ఇంకా పసుపు ఇవి రెండు వేసుకోండి. దీనివల్ల ఉల్లిపాయ తొందరగా, ఇదిగోండి ఆయిల్ మగ్గిపోయింది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి తిప్పుకోండి కదా. అందులో ఈ చిక్కుడుకాయలు వేసుకోండి. ఇవ్వండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఉల్లిపాయ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అందులో ఈ చిక్కుడుకాయలు వేసుకోండి. దానిలో కారం, కొంచెం గరం మసాలా అండి వేసి తిప్పుకోండి కదా. అందులో ఇంత చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాం కదండి, దానికి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ రానివ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఇలా వేరే బౌల్లోకి తీసుకోండి, సర్వింగ్ బౌల్లోకి. ఇది టేస్టీగా ఉంటుంది, రైస్ తోటి బాగుంటుందండి. కంపల్సరీగా చేసుకుని ట్రై చేయండి కర్రీని. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది చూసారండి. దీని మీద కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోండి. ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయ్యింది. ఇది మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి.